నమస్కారం. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. నేను అరుణ. యానంలో ప్రముఖ కవి సుబ్రహ్మణ్య భారతియార్ జయంతి వేడుకలు అధికారులు ఘనంగా నిర్వహించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో ప్రముఖ కవి సుబ్రహ్మణ్య భారతియార్ జయంతి వేడుకలు విద్యాశాఖాధికారి కాళే సాయినాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫెర్రీ రోడ్లోని ఆయన విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖాధికారి కాళే సాయినాథ్, సిఐ గోటం శివగణేష్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. తన రచనలతో ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను పెంపొందించేవారు. ఆ కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం భారతీయర్ను అనేక సార్లు నిర్బంధించింది. ఈ నిర్బంధాల కారణంగా భారతీయర్ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. చెన్నైలోని రిప్లికెన్లో గల పార్థ సారథి ఆలయంలో ఉండే ఒక ఏనుగుకు భారతీయర్ క్రమం తప్పకుండా ఆహారం పెట్టేవారు. ఒకరోజు అదే ఏనుగు భారతీయర్ను తీవ్రంగా కుమ్మేసింది. ఆ దాడి నుంచి అతడు కోలుకున్నప్పటికీ కొన్ని నెలల తర్వాత ఆరోగ్యం బాగా వికటించింది. చివరకు 1921 సెప్టెంబర్ 11 భారతీయర్ గారు కన్నుమూశారు. తాళ్లరేవు మండలం వడ్రంగి పనివార్ల సంఘం సమావేశం స్థానిక పరదేశం వారి ఆలయంలో అధ్యక్షులు కనకల సూరిబాబు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం సభ్యులు గళ్లారాము, స్థానిక గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో పనిచేస్తున్న వడ్రంగి పనివార్ల సంఘం సమావేశం తాళ్లరేవు పరదేశం వారి ఆలయంలో కనకల సూరిబాబు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం సభ్యులు గళ్లారాము, స్థానిక గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన వడ్రంగి పనివారు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీనికి ఎక్కువ లేదు వైపు. అలాగే 29 రాష్ట్రాల్లో కూడా మేము 9 రాష్ట్రాలు తిరిగాము. 9 రాష్ట్రాల్లో కూడా మరి ప్రభుత్వానికి నివేదిని పట్టుకొచ్చాం కాబట్టి దీన్ని 1870 కేంద్రం నియమాలు ఉన్నాయి. అది అన్ని యాక్సిడెంట్ అవుతేనే ఇస్తాను నేను. ఆ 1870 మామూలుగా 60 సంవత్సరాల లోపు అయితే మామూలు మరణం అయితే 30,000 ఇస్తారు. మరి ఎక్కువగా ఎలా మన రాష్ట్రంలో ఎక్కడా లేని కేంద్రంగా బీమా 2 కోట్ల మంది అసంఘటిత కార్మికులకి చంద్రబాబు పెట్టారంటే ఈ ప్రపంచ జీవితంలో ఎక్కడా కూడా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఉద్దేశం ఏంటంటే మరి గతంలో కూడా మరి ఎన్నో పథకాలు మేము చంద్రబాబు గారి చేత అమలు జరిపింది. ఇచ్చేదంటే మరి ఆ రోజుల్లో కూడా మొన్న పోయిన మేడేకి రాజమండ్రిలో మరి చంద్రబాబు గారు వచ్చినప్పుడు మోటార్ రవాణా కార్మికులకి అది 5 లక్షల బీమా పెట్టారు. ఇంచుమించుగా మన 1000 మంది మరణిస్తే 11 కోట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అలాగే మరి అనేక పథకాలు వెళ్తాయి. ఈ గవర్నమెంట్ అనేక పథకాలు సంక్షేమ పథకాలు పెడుతున్నారు కాబట్టి మనం ఎక్కువ ఏంటంటే మనం కార్మికులుగా ఎక్కువగా మనకి
ఇవాళ ప్రభుత్వం ఇచ్చి పథకాలు ఉపయోగించుకోమని చెప్తున్నాను. అలాగే 97 కార్డులు మరి సంఘం గతం మీద సంఘం పెట్టుకున్నారు. దీనికి నాభిమీ లేకుండా పెట్టుకోకూడదు కింద అయిపోయింది ఈ సంఘాన్ని. మళ్ళీ నందరూ ఏకమైంది మరి నా దృష్టి తీసుకొచ్చి నన్ను తీసుకొచ్చి సంఘం చేయించే నేను లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా 97 కార్డులు చేయించాం. 26 మంది కార్డులు ఉన్న వాళ్ళే అవి అప్పుగా వస్తా అంటారు. ఇది మనం అందరూ కూడా ఏదో కొద్దిగా అమౌంట్ మనం కలెక్ట్ చేసుకున్నాం, కలెక్ట్ చేసుకున్న అమౌంట్ సరిగ్గా ఖర్చు పెడుతున్నారా లేదా వాటి మీద చాలా మంది కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటారు. ఏదైనా సరే ఏదైనా ఒక సంఘం పెట్టుకున్నప్పుడు మనం ప్రతి నెలకు ఒకసారి సరే మనం ఎక్కడ దుక్కున్నా ఒక చోట కూర్చొని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేనండి సంఘం దానికే ఉపయోగపడుతుంది బాగా. ఇప్పుడు ఏదో ఉంది మీ సంఘంలో ఇంచుమించుగా ఒక 200 మంది ఉన్నారు. ఆ 200 మంది కూడా వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు ఏంటి, లేకపోతే ఆరోగ్యరీత్యా అందరూ కూడా బాగున్నారా, లేకపోతే ఏదైనా బాబు నీ పరిస్థితి నీకు రేషన్ కార్డు ఉందా లేకపోతే ఆధార్ కార్డు ఉందా, ఒకరే వెళ్ళారనుకోండి ఒక వ్యక్తి వెళ్ళారనుకోండి అది ఎవరైనా సరే గవర్నమెంట్ తరఫున సరే ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒకటే కదా గుడ్డు అని చెప్తుంటారు, అవునా కదా. అదే యూనియన్ తరఫున వెళ్ళారనుకోండి అది బలం ఎక్కువ ఉంటుంది, అవునా కదా. అందువల్ల అదేంటంటే ప్రతిసారి కూడా ప్రతి నెల 1వ తారీఖు లేకపోతే 2వ తారీఖు లాస్ట్ శనివారం ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఈరోజే అది కూడా సార్ ఉన్నారు కాబట్టి కార్మికనేత గారు ఆయన ఎదురుకుండానే మీరు ఒక డిసైడ్ చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు తాపీపీ సంఘాలు ఉన్నారు అవునా, వాళ్ళు ప్రతి నెల కూడా 1వ తారీఖునే మానేస్తారు. మానేసి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటారు. మీటింగ్ పెట్టుకుని ఆ యొక్క నెల రోజులు పాటుగా వాళ్ళు ఏమేమి తయారు చేసుకున్నారో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి వాళ్ళు ఏం తయారు చేసుకున్నారో అన్నీ కూడా వాళ్ళు చర్చించుకుని ఒక మినిట్స్ రాసుకుంటారు, అవునా. అది మీరు బుక్ పెట్టుకోవాలి. బుక్ పెట్టుకున్న ఎంతమంది హాజరయ్యారో అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాంట్లో ఉన్న లోటుపాట్లు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో చాలామంది రానట్టు వాళ్ళు అంటారు మరి నేను 200 ఇచ్చాను రా, 200 ఇచ్చాను కానీ నాకు ఏమి సమాధానం లేదు. కార్మిక సంక్షేమ బోర్డు సభ్యులు గల్లారాము, గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాసను తాళరేవు మండల వడ్రంగి పనివాళ్ల సంఘం అధ్యక్షులు కనకాల సూర్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలంలో పనిచేస్తున్న వడ్రంగి పనివాళ్ల సంఘం సమావేశం తాళరేవు పరదేశమవారి ఆలయంలో కనకాల సూర్యబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం సభ్యులు గల్లారాము, స్థానిక గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. అనంతరం ఘన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతరం సభ్యులకు కార్మిక గుర్తింపు కార్డులను అందించారు. మండలానికి చెందిన వడ్రంగి పనివారు అధిక సంఖ్యలో హాజరయ్యారు. Skyvision News Room for a short break. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. In the beginning, it's all fun and cool. You feel, let me try it once. And that's how it all begins. You start saying yes to your friends. Because you don't want to upset them. You feel they will leave you. You feel everybody is doing it. Why should I be left out? You don't think of the consequences. You know it's dangerous. You don't want to disappoint your friends. But at what cost?
If you could only say no. It doesn't matter what others think of you. It doesn't matter if you're left out. It doesn't matter if your friends leave you. What matters is you, your life. Stop allowing others to pull your strings. Learn to say no. Say no to peer pressure. Welcome back. తాళ్లరేవు మండలం పటవల గ్రామంలోని శాంతిమూలలో వైసీపీ గడప గడప కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ పాల్గొని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో పటవల గ్రామానికి చెందిన శాంతిమూలలో జరిగిన వైసీపీ గడప గడప కార్యక్రమంలో ముమ్మిడివరం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ పాల్గొని ప్రజలతో సమస్యలపై చర్చించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కాలా సూరిబాబు, కాళా వెంకటరమణ, చీకట్ల నాగేశ్వరరావు, సరళ బాలరాజు, పితాని సత్యబాబు, అత్తిలి బాబురావు, దడాల బుచ్చిబాబు, జగదీశ్వరరావులు పాల్గొన్నారు. మండలం తాళ్లరేవు మండలం పటవల పంచాయతీలో శాంతిమూల గ్రామంలో మరి అలా మూడు రోజు గడప గడప కార్యక్రమం చేస్తున్నామండి. మరి గడప గడప కార్యక్రమానికి విశేషమైన స్పందన, అంటే ఈ గ్రామస్తుల నుంచి చాలా విశేషమైన స్పందన వచ్చింది. అలాగే స్పందనతో పాటు వాళ్ళ కష్టాలు కూడా చాలా విపరీతమైన కష్టాల్లో ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్పడం, ముఖ్యంగా వాటర్ సమస్య లేదు ఇక్కడ. మరి వాటర్ సమస్య చాలా ఎక్కువ సమస్య ఉంది ఇక్కడ. కనీసం నీళ్ళు రావట్లేదని చెప్పి 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు అన్నారు. అలాగే ఇక్కడ ఫెన్షన్స్ లేవు చాలామందికి. ఒక భార్యాభర్తలు ఇద్దరు, మరి వాళ్ళు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, మరి గంటి ముసలయ్య, గంటి ధనమ్మ, గంటి ముసలయ్య, గంటి ధనమ్మ, వీళ్ళు చాలా వారి వృద్ధులు అనమాట. వాళ్ళకున్న ఫెన్షన్స్ కూడా తీసేసి మానుపాటి సూర్యారావు, మానుపాటి సూర్యారావు ఒకడు, మరి మచ్చల రమణ వాళ్ళ భార్య కూడా పెరాలసిస్ స్టోకు, మారుపాటి సూర్యారావు, ఇలాగా పితాని సత్యబాబు అనే అతనికేమో హ్యాండిక్యాప్డ్, అతనికేమో రేషన్ కార్డు దరిదరిగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి, అతనికి రేషన్ కార్డు కూడా లేదు. మరి చాలా దుర్భరమైన పరిస్థితి అనమాట. మంచం మీద పడుకుని ఆ గంటి ముసలయ్య అన్న కుటుంబం చూస్తే నాకే కళ్ళం పడి నీళ్ళు వచ్చిన పరిస్థితి మరి చాలా దారుణం అనమాట. అలాంటి వాళ్ళు కూడా పెన్షన్స్ లేకుండా మరి వీళ్ళ గవర్నమెంట్ మరి ఉన్నదో మరి నిద్రపోతుందో కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ ఇంకో సమస్య డ్రైనేజీ సమస్య కూడా, డ్రైనేజీలు అన్నీ కూడా ఉన్నాయి కానీ డ్రైనేజీలు అన్నీ పూడిపోయి అన్నీ నిండిపోయి ఉన్నాయన్నమాట. డ్రైనేజీలు అన్నీ కూడా చాలా దారుణం అనమాట. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నదో అసలు మరి లేదో కూడా పరిస్థితి. గవర్నమెంట్ ఉన్నదనే వాదన అనేది ప్రజల్లో అసలు లేనట్టుగానే చెబుతున్నారన్నమాట. గవర్నమెంట్ ఉన్నది పేర్కొన్నది తప్ప మాకు ఎవరికి కూడా ఏ విధమైన మరి సహకారం కానీ మాకు పెన్షన్స్ కానీ ఒక రేషన్ కార్డులు కానీ లేవని చెప్పేసి చాలా బాధపడుతున్నారండి. తర్వాత అలాగే మరి హౌసింగ్ లోన్స్ అయితే చాలామందికి బాత్రూమ్లే కట్టుకున్నామన్నారు. మేము అప్పులు చేసి కట్టుకున్నామండి, నెలలో పుత్తులతోళ్ళు తాగాడు పెట్టి కట్టుకున్నాం, కనీసం ఆ లోన్లు ఇంతవరకు రాలేదు మాకు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మరి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు ప్రజలందరూ కూడా. మరి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఆలోచించి కనీస ధర్మం, కనీస మానవత్వంతో వీళ్ళకి వచ్చే పెన్షన్స్ ఉన్నాయి, మరి ముసలివాళ్ళకి పెన్షన్స్, తర్వాత అలాగే ఈ రేషన్ కార్డులోటి, ఈ వాటర్ సమస్య ఒకటి, ఈ హౌసింగ్ సమస్య ఒకటి, ఇది వెంటనే ఆయన చర్య తీసుకుని మరి. తూర్పుగోదావరి జిల్లా పేరు వినగానే గుర్తుకు వచ్చేవి కోనసీమలోని పచ్చని పొలాలు, పారే గోదావరి పాయలు. దీనికి తోడు ఆధ్యాత్మికం ఉట్టిపడే ఈ కోనసీమలో ప్రాముఖ్యమైన దేవాలయాలు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి, అయినవల్లి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, మురుముళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, ముమ్మిడివరం శ్రీ బాలయోగేశ్వరుల తపో ఆశ్రమంతో పాటు మన కొత్తలంక శ్రీ వల్లీబాబ దర్గా ఇక్కడ ప్రాముఖ్యమైన దేవాలయాల్లో ఒక్కటి.
శ్రీ వల్లిబాబా కాట్రేనికోన మండలం కుండలేశ్వరం శ్మశాన వాటికలో సంచరించేవారు. కొత్తలంక గ్రామానికి చెందిన గేదెల స్వామి భార్య శ్రీమతి మహాలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు గేదెల వెంకటరత్నం, గోవిందరాజులు, గౌరయ్య. వీరికి కుండలేశ్వరం సమీపంలో కొంత పొలం ఉండేది. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్లి ఆవులు, గేదెలు, పాలు తీసుకొచ్చేవారు. సమీపంలో గోదావరి ఘట్టిన శ్మశాన వాటికలో యోగ నిద్రలో ఉన్న వల్లిబాబాను ముగ్గురు అన్నదమ్ములు చూసి ఎవరో అనుకుని ఎప్పట్లాగానే వెళ్లి వస్తుండేవారు. అతను మహాయోగి అని తెలీదు. అలాగే నెల రోజులు గడిచాయి. కానీ ఒకరోజు భయంకరమైన దృశ్యం కనిపించడం జరిగింది. వల్లిబాబా గారి శరీరం 9 భాగాలుగా విడిపోయి కనిపించింది. వారు భయపడి ముగ్గురు అన్నతమ్ములు వెళ్లిపోయారు. ఆ 9 భాగాలు మెల్లమెల్లగా వాటికంతటి కావే కూడుకొని మరుసటి రోజు వచ్చేసరికి మామూలు మనిషిగా కూర్చొని ఉన్న స్థితిలో వల్లిబాబా ముగ్గురు అన్నదమ్ములకు కనిపించారు. అత్యంత సంభ్రమాచరణతో స్వామి అమితమైన భీతితో ముగ్గురు అన్నదమ్ములకు నోటమాట రాలేదు. ఆ మహాత్ముడు ఈశ్వర సంభూతుడని, భగవత్ స్వరూపుడని, నవఖండయోగని వారు గ్రహించారు. తర్వాత కాలంలో వీరిలో భక్తి బీజీలు మొలకెత్తాయి. వల్లిబాబా కుండలేశ్వరంలో దిగంబర స్వరూపంతో సంచరించేవారు. గోదావరిలో తామరాకుపై కూర్చొని ప్రయాణం చేసేవారు. అచ్చట చూసిన వారు ఆశ్చర్యానికి గురయ్యేవారు. ఆ గ్రామంలో బాబాకు పెట్టగా మిగిలిన ప్రసాదం తినవారికి రోగులకు రోగాలు నయమై పిల్లలు కలగని వారికి సంతాన యోగం కలిగేది. 20వ శతాబ్దంలోనికి ప్రవేశించి 1900 సంవత్సరం గడిచిపోయింది. ముగ్గురు అన్నతమ్ములు వల్లిబాబాను భక్తి శ్రద్ధలతో పూజించేవారు. పూర్వజన్మ సుకృతం మూలంగానే ఎంతో మందిని తిరస్కరించిన బాబా గారు ఒకరోజు నాడు ముగ్గురు అన్నతమ్ములు మన ఇంటికి వెళ్దాం రండి అని అడగగా వెంటనే పోదాం నడరా అని అన్నారు. తక్షణమే గోవిందరాజులు ఆ దివ్య పురుషుణ్ణి తన భుజాలపై ఎక్కించుకుని ఆనందంగా కొత్త గ్రామంలో గల తన స్వగృహానికి తీసుకొచ్చారు. బాబా గారు కొత్తరంగ గ్రామంలో ఎన్నో మహిమలు చూపేవారు. ఈ మహిమలు వాడవాడలా పాకి నలుమూల నుంచి భక్తులు తరలివచ్చి బాబాను దర్శించుకునేవారు. ఒకరోజు గోదావరిలో తాటాకుపై కూర్చొని మురుముల్లో ప్రయాణం చేసి మాణిక్యంబ మర్రి చెట్టు నీడన ఆయన యోగ నిద్రలో ఉండగా ఒక దుర్మార్గుడు ఆయన అతి పొడవైన జడను కత్తిరించి చెట్టుకు వేలాడేశాడు. నిద్రభంగమైన బాబా గారు వాడిని చూసి కళ్ళు పోవాలని, మతి భ్రమించాలని శపించారు. మరుక్షణమే వాడికి చూపు పోయి పిచ్చివాడిగా మారిపోయాడు. తరువాత కొత్తలంక వచ్చిన బాబాను చూసి వెంకటరత్నం సోదరులు, బాబా ఏమిటి మీ జడ ఏమైందని అడగగా చెట్టుకు కట్టేశాడు, తెచ్చుకొనిరా పోయి అన్నారు. ఆ పవిత్రమైన చుట్టుని ఇంటికి తెచ్చుకొని ఈ మధ్య కాలంలో కొత్తలంక బాబా దర్గాలో ఉంచి జడను భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కలిగించడం ఇక్కడ విశేషం. ఆ మహనీయుడు, మహిమాన్వితుడు, ఆ సిద్ధ పురుషుడు, అవతార స్వరూపుడైన అల్లా ఎందు 1978 సంవత్సరంలో ఐక్యమైపోయారు. కొత్తలంక గేదెల స్వామినాయుడి పొలంలో సమాధైన స్థలంలో దర్గాను నిర్మించి ఆ దర్గా వద్ద ప్రతి సంవత్సరం ఉరుసోత్సవాలు నిర్వహిస్తారు. బాబాకి ఇష్టమైన స్వీట్ను, పాయసాన్ని ప్రసాదంగా పెట్టి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ హిందూ ముస్లింలు అనే భేదం లేకుండా బాబాను పూజిస్తారు. December 12, 2016 తేదీన సోమవారం కొత్తలంక గ్రామంలో బాబా దర్గా దగ్గర ఉరుసోత్సవాలు మొదలవుతాయి. స్వామినాయుడు ఇంటి నుండి గంధము తీసుకుని సాయంత్రం 6 గంటల నుండి బయలుదేరి సుమారు అర్ధరాత్రి 12 గంటలకు దర్గాకు చేరుకుని బాబా సమాధిపై పూస్తారు. పూసిన గంధాన్ని కొంత భక్తులకు అందచేస్తారు. ఈ గంధం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తీసుకుని వెళ్తారు. Bye.
ఇక్కడే సేవ చేసుకుంటూ ఉంటున్నాం. మా తండ్రి గారి పేరు అప్పారావు, మా తాతయ్య గారి పేరు వెంకటరత్నం గారు, అలాగే వెంకటరత్నం గారు అన్నదమ్ముడు ముగ్గురు వెంకటరత్నం గోవిందరావు తాతారావు, వాళ్ళ ముగ్గురు కలిసి బాబా ఉత్సవాలు ఎప్పుడు అలా నిర్వహిస్తూనే ఉండేవారు. బాబా అతి సేవకుడు, బాబాకి అతి ముఖ్యమైన సేవకుడు వారు ముగ్గురు. అప్పటి నుంచి మా తాతలు గారి నుంచి ఈనాటికి కూడా ఆ సేవలోనే మేము ఉన్నాం. కానీ బాబా దగ్గరకు వచ్చిన భక్తులు అందరికీ కూడా చాలా మందికి బాబా కోరికలు తీర్చే బాబా అహ్మద్ రిషా బాబా. చాలామంది భక్తులకి ఈ కోరికలు తీసుకోవాలనుకున్న పనులను సక్రమంగా జరిగాయి. అలాగా బొంబాయి, కర్ణాటక, హైదరాబాద్, వైజాగ్ తరల నుంచి కూడా వస్తున్నారు. అప్పుడు వస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారు. బాబా మహిమలు చాలా చాలా ఉన్నాయి. చెప్పాలంటే చాలా నేను చెప్పేది కూడా తక్కువే. అండ్ బాబాగారి మహిమలు చాలా ఉన్నాయి. బాబాగారి దగ్గర పిల్లలు లేనంటే వాళ్ళు పిల్లలు పట్టడం జరిగేది, ఉద్యోగాలు లేనంటే వాళ్ళు ఉద్యోగం దొరికేవి, బాబాను ఆశ్రయించుకుంటే ఏదైనా జరిగేది. జరగకుండా ఒట్టినే వెళ్ళేవారు కాదు. బాబా అంత కరామత్తు అయిన బాబా, అంత మహిమ గల బాబా. బాబానే చాలా పెద్దవారు. కానీ జన స్వభావంలో మాత్రం చాలా వచ్చి ఆయన ఆశ్రయించుకుని వెళ్ళి బాబా దీవెన పొంది వెళ్ళేవారు. ఇందులో నేను బాబాగారు సేవించుకోవడానికి నాకు అనుగ్రహం దొరికింది. నేను చాలా కష్టపడి బాధపడుతూ ఉంటుంటే నేను ఆయన నా దగ్గరకు వచ్చి బాబాగారు నన్ను తీసుకొచ్చి నన్ను ఆరోగ్యం బాగు చేశారు నాకు. అలాగే ఎంతోమంది సంతానం లేని వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి బాబాగారిని అనుగ్రహం కావాలని వాడి సంతానం గురించి, ఉద్యోగం గురించి, చదువు గురించి ఇలాగే అనుకునే అన్ని సక్రమంగా జరగాలని నన్ను దువా చేసి, దువా చేయమని వాళ్ళని బాబా దగ్గర పెట్టి వాళ్ళు దువా చేయించుకుని చక్కగా జరిగినట్టు చేశాను. వాళ్ళకి అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయని వాళ్ళు వచ్చి మళ్ళీ మాకు బాబా దగ్గర సమాధానం చెప్పుకుంటున్నారు. వాళ్ళు చాలా అభివృద్ధిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు చేస్తున్న కృషి కూడా చాలా బాగుంటుంది బాబాగారి దైవం. వాళ్ళనుకునే అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఈరోజు నేను బాబా దగ్గర నిలబడ్డాను అంటే నా ఆరోగ్యం గురించి నేను సేవ చేసుకోవడానికి వచ్చాను. కానీ ఆయన నాకు ఇంత బాగు చేశారని నేను కల్లా అనుకోలేదు. అసలు బాబా నాకు నా ఆరోగ్యం నాకు ఈయనను అని సలాం చేసుకుని బాబా మీద పడి ఏడుస్తుంటే నాకు ఒక అనుగ్రహం, ఒక తేలియకున్నట్టు ఎక్కి బాబా నాకు అది బాధ అంతా తీర్చేస్తారు. నేను ఇప్పుడు ఆయన సేవ అనన్యంగా 3 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటున్నాను బాబా గారి దగ్గర. చాలా మందతమ్ములు నలుగురు కూడా చక్కగా చూసుకుంటారు మమ్మల్ని, ఎంతో అన్యంగా ఉంటారు. వాళ్ళు నన్ను తీసుకురావటం కారణం మా అన్నదమ్ములే బాబు. నాకు ఇక్కడ నా బాబా సేవ చేసుకోవాల్సిన అనుగ్రహం నాకు దొరికింది బాబా. నాకు ఆయన నైజాం చేసి నల్గొండ తాలూకా తావరాపల్లి తేలు వచ్చారు బాబా గారు. ఆయన ఎంతో ఆనందంతో మేము సేవ చేసుకుంటూ మేము జీవిస్తున్నాం బాబు. ఇవి స్కై విజన్ న్యూస్ విశేషాలు. నమస్తే.